అతను వెళ్తే ఈవిడ ఫీల్ అయిపోయి కేసులు పెట్టడం ఇవన్నీ కరెక్టేనా? అంటే ఏది నిజం కాదు అని చెప్పడానికి మేము కంపల్సరీగా ఒక ప్రూఫ్ అనేది చూస్తాము. ఆ ప్రూఫ్ అనేది మీ దగ్గర మాత్రమే ఉంది. మీరు ఆ ప్రూఫ్ కనుక మాకు చూపించుంటే డెఫినెట్గా ఇది నిజమా కాదా అన్నది మేము నమ్మడానికి ఉంటుంది అన్నమాట. అదే అంటున్నా, ఇన్నాళ్ళు మీరు ప్రూఫ్ లేకుండా జనరల్ గా మాట్లాడరు. అదే నేను ప్రూఫ్లు తీసుకొచ్చే మాట్లాడుతున్నాను. అవును, ఇప్పుడు ఆ కాల్ రికార్డు మనం వినిపించాం కదా, జానీ మాస్టర్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అక్కకి తెలిసిపోయింది కదా, మరి ఏ అక్కకి మాత్రం బాగుండదమ్మా? మొగుని ఎగరేసుకపోతే వేరే, ఇక్కడ మనం సపోర్ట్ చేయాల్సింది పెళ్లి చేసుకొని పద్ధతిగా ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళని సాకుతున్న తల్లిగా, లేకపోతే వచ్చి మొగుని ఎగరేసుకుపోదాం అనుకునే మహిళగా. ఇప్పుడు చెప్పండి శేఖర్ భాష, ఏ మహిళకి సపోర్ట్? ఇద్దరు మహిళలు ఉన్నారు, ఆడవాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది అంటారు కదా, ఏ ఆడవాళ్ళ మీద కోపం తెచ్చుకోవాలి మీరే చెప్పండి. డెఫినెట్గా అగ్రీడ్. కాకపోతే ఏంటంటే, మరి సుమలత గారు కూడా ఈవిడతో అవును మా హస్బెండ్ని పెళ్లి చేసుకో అని చెప్పేసి అడిగారు అని చెప్పేసి తను చెప్పింది, అది నిజం కాదా? ఆవిడ చెప్పి అదే అంటున్నాను, ఆరోపణలు వేరు ఆధారాలు వేరు. నేను ఆధారం తీసుకొచ్చి చూపిస్తా, వాళ్లే ఈయన్ని పెళ్లి చేసుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించారు. వాళ్ళ అమ్మ వెళ్ళి మాట్లాడింది, ఓకే, వాళ్ళ సొంత తల్లి వెళ్ళి నా కూతుర్ని ఈయనకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, మీ మతంలో ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక పెద్ద మనిషితో మాట్లాడితే, ఆ పెద్ద మనిషి ఆవిడ ఆయన ఇచ్చిన సలహా ఎందుకు అమ్మా? ఆయన అప్పటికీ కూడా ఎంత ముస్లిం అయినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయలే ఎందుకు అని చెప్పి, ఆయన ఉంది కానీ తప్పనిసరి పరిస్థితిలో ఉంటుందమ్మా, ఊరికూరికే అట్లా చేయకూడదు అంటే, లేదు మీరు వచ్చికు బహుత్ దర్దోరా, ఆయన డిన్నర్కి వెళ్తే వాళ్ళ వైఫ్ తోటి నాకు చాలా బాధ వేస్తుంది అంటే. ఇప్పుడు నిజంగానే ఒకవేళ రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే ఈమె కోసం ఫస్ట్ భార్యను అయితే ఆయన వదులుకోలేడు కదా? యా, ఆయన వదులుకుంటే మీరు నేను ఊరుకుంటామా? ఊరుకోలేము కదా, ఎందుకు ఊరుకుంటాం? అది నిజమైన అన్యాయం. అప్పుడు అందరు నించోవాలి ఆవిడ కోసం, అది న్యాయం. అప్పుడు పోరాడండి లేడీస్ కోసం, అది అసలు పోరాటం. అమ్మాయిల కోసం నిలబడే మహిళా మండలి ఎవరైతే ఉన్నారో ఆవిడ కోసం రావాలి అప్పుడు, అది కదా నిజం. చాలామంది ఇలా మనం చూస్తుంటాం ఈ కేసులు పెట్టే వాళ్ళలో సింగిల్ లేడీస్, వీళ్ళే ఎక్కువ ఉంటున్నారు మనకి. జనరల్గా వాళ్ళకి తల్లిదండ్రులు గట్టిగా ఒక డిసిప్లిన్, లేకపోతే పరువు ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. ఫ్యామిలీ విలువలు ఇవన్నీ నేర్పిస్తే ఇంత ఇది ఉండదు. పెళ్ళైన వాళ్ళని ఇది చేసుకోవడం తప్పు కదా, అది చెప్పాలి కదా ఒక తల్లి. అది చెప్పడం మానేసి ఆ తల్లే వెళ్ళి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మ్యూచువల్గా డివర్స్ తీసుకోవడం వేరు, కొంతమంది కపుల్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో తీసుకుంటున్నారు మనం చూస్తున్నాం. కాకపోతే డివర్స్ అవ్వకుండా ఇలాంటివి చేయడం అనేది ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన విషయమే అనుకోవచ్చు దాన్ని. కాకపోతే ఏంటంటే, ఇక్కడ మీరు అన్నట్లుగా నిజంగానే మీరు కొన్ని ప్రూఫ్స్ కనుక బ్రేక్ చేస్తే డెఫినెట్గా మీడియాకు కూడా అంటే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అన్నది నిజాలు నిజాలు అవసరం కాబట్టి డెఫినెట్గా తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇది. అండ్ మీరు చెప్పండి అసలు, లైక్ అంటే ఇప్పుడు జానీ మాస్టర్కి బెయిల్ వచ్చింది ఇప్పుడు ఈ బెయిల్ అనేది చాలా క్లియర్గా వచ్చింది అక్కడున్న ఎవిడెన్స్ ప్రకారం, మనకి మీరు తెచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. సో ఈ సమస్య అనేది ఇంతకీ ఒక పరిష్కారం వచ్చినట్లేనా, లేకపోతే ముందు ముందు ఇంకా మళ్ళీ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఏముంటుంది, ఇంకా ట్రయల్ జరుగుతూ ఉంటుంది, పిలుస్తారు. ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఇంత అసలు ఏ రకమైన ప్రూఫ్లు లేవు, ప్రాథమిక నిర్ధారణలో మనకి అసలు ఏమీ లేవు, వీళ్ళ ఏమి వీళ్ళు చెప్పేవన్నీ కూడా ఫేకు బోగస్లోనే అనిపిస్తున్నాయి తప్ప నిజాలు ఏమి కావని చెప్పి కోరుకుంటేసింది. కానీ సార్ ఇప్పుడు అది తీసింది కూడా ఒక గౌరవ లేడీ జడ్జి. అవును, లేడీ, మరి ఒక లేడీకి లేడీ ప్రాబ్లం ఇంకా ఈజీగా అర్థం అవుతుంది, అలాగే గుర్తించగలరు కూడా చాలా ఈజీగా ఫేక్ చేస్తున్నారా నిజం చేస్తున్నారా అని చెప్పి. ఇప్పుడు ఈ అమ్మాయి మరి డాన్సర్ అయినా కానీ కొరియోగ్రాఫర్ అయినా కానివ్వండి, ఇంత జరిగింది రేపు పొద్దున ఇండస్ట్రీలో నిలబడడం ఈజీయేనా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ నోళ్ళలో నాంతుంది, అండ్ తన ఉపాధే కొరియోగ్రఫీ. సో ఇప్పుడు జానీ మాస్టర్కి ఎలా అయినా కానీ కష్టాన్ని నమ్ముకొని వచ్చిన వ్యక్తి, సో అతనికి ఇప్పుడు క్లీన్ షీట్ తో బయటకు వచ్చి ఇవాళ ఈయన మీద కేసు పెట్టింది, రేపు మన మీద కేసు పెట్టదండి గ్యారెంటీ ఏంటి, మనం ఛాన్స్ ఇస్తే మనం ఎత్తిన గుడ్డేసుకొని పోతాం కదా అని చెప్పి వాళ్ళు ఛాన్సులు ఇవ్వరేమో అని మీ భయం. మీ పిచ్చ గాని పెద్ద పెద్ద స్టార్ హీరోలే పిలిచే అవకాశం ఇస్తున్నారు కదా, సో ఆ వాళ్ళ భరోసా, వాళ్ళ అభయహస్తం ఉన్నప్పుడు ఆవిడకి ఏంటి భయం? ఎంతకాలం ఉంటుంది ఆ అభయహస్తం? ఎంతకాలం ఉండొచ్చు? గుడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆవిడ మనసులో కూడా రావాలి. అభయహస్తాలు రావడం తేలిక, కానీ ఆ హస్తాలు ఎంతవరకు నిలబడతాయి? నిలబడ్డా నిలబడకపోయినా ఏంటంటే, మన టాలెంట్ మీద మనం పైకి వచ్చినప్పుడు సగర్వంగా ఉంటాం, కాళ్ళు రెత్తుకొని బతకచ్చు. అలా కాకుండా
ఇప్పుడు ఈ కేసులు పెట్టడంలో నువ్వు రాసిన రాతల వల్ల ఏదో లొంగిపోయో లేకపోతే కెరీర్ కోసం కాంప్రమైజ్ అయ్యి నేను ఇలా చేశాను, ఇట్లా ఆయనకి లొంగిపోవడం వల్ల నాకు ఛాన్స్లు దొరికినాయి అని ఎప్పుడైతే బయటకు వస్తుందో మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? సరే, ఛాన్స్లు ఇచ్చేవాళ్ళు చూసే విధానం వేరుగా ఉంటుంది. అండ్ కాంపిటీటర్స్, ఆవిడ కాంపిటీటర్స్ రేపు ఎప్పుడైనా సరే ఆవిడ ఎంత పెద్దదైనా కూడా ఏమంటారు, ఈవిడ ఎలా వచ్చిందో మాకు తెలుసులే, మేము టాలెంట్ని నమ్ముకొని వచ్చాం, వాళ్ళు వేరే రకంగా వచ్చారు అనే ఒక మాట ఎంత హర్టింగ్గా ఉంటుంది. గర్వం ఉంటుంది కదా సార్ టాలెంట్ నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కడికి. ఇప్పుడు శేఖర్ బాష బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే రేపు పొద్దున శేఖర్ బాష మళ్ళీ ఎఫ్ఎంకి వెళ్తే రావద్దు అని ఎవరు చెప్పరు, ఎందుకంటే శేఖర్ బాష నీడ్ అక్కడ ఉంది వాళ్ళకి. ఎందుకంటే మీలాంటి ఒక ఆర్జీని వదిలిపెట్టుకోవడం వాళ్ళకి అంత ఈజీ థింగ్ కాదు. సో డెఫినెట్గా మీకు ఆ గర్వం ఉంటుంది లోపల. నాకేంటి, నేను ఎక్కడికి వెళ్ళినా బతకగలను, ఈ మీడియాలో ఎంత జరిగినా నేను అరెస్ట్ అయ్యానని ఆరోపణలు వచ్చినా నాకేంటి అని చెప్పి. సో టాలెంట్ ఉన్నోడికి భయం ఏముంటుంది ఎక్కడైనా. జానీ మాస్టర్కి కూడా అదే చెప్తున్నాను నేను. సరే, ఒక అవార్డు మిస్ అవ్వచ్చు, ఈ పుష్ప సినిమాలో ఒక ఛాన్స్ మిస్ అవ్వచ్చు, నాకు కూడా అది ఏమనిపించింది అంటే ఒక జడ్జి ఆయన అవార్డు తీసుకోవడం కరెక్ట్ అని ఆయనకు ఒక ఇంటర్మ్ బెయిల్ గ్రాంట్ చేసినప్పుడు, సరే ఆయన అవార్డు తీసుకోవడానికి బయటకు వెళ్తున్న టైంలో నీకు అవార్డు క్యాన్సిల్, నీకు అవార్డు రాకుండా మేము చేస్తాం. ఈ పిటిషన్లో కూడా ఎక్కడో రాశారు, ఐ మీన్ వీళ్ళే కంప్లైంట్ చేశారట ఈ అమ్మాయి తరపు నుంచి, అవార్డు ఇచ్చేవాళ్ళకి ఇట్లా పోక్సో కేసుని మీరు ఎట్లా అవార్డు ఇస్తారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేశారట. సో జడ్జి చెప్పిన దానికన్నా వీళ్ళు పెట్టిన పిటిషన్కే వెయిట్ ఎక్కువైంది. అక్కడ జడ్జి వెళ్ళి తీసుకోబాబు అని చెప్పి ఇచ్చిన జడ్జిమెంట్ కన్నా ఈ అమ్మాయి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ వాళ్ళు ఎక్కువ కన్సిడర్ చేసి. జానీ మాస్టర్ మీద ఇండస్ట్రీలో అంత కక్ష ఉన్న వాళ్ళు ఎవరు సార్? కక్ష కాదు, వీళ్ళు ఇచ్చారట ఈ అమ్మాయి వాళ్ళ తరపు నుంచి ఇచ్చామని చెప్పి. నో, నేను అనేది ఇప్పుడు ఈ అమ్మాయి తరపున కూడా ఎవరో ఉన్నారు అని చెప్పేసి రకరకాల మాటలు వినబడుతున్నాయి. అది నిజమో కాదో మనకు తెలియదు, అవి నిజాలో ఆరోపణలో అనేది అంతకంటే ఖచ్చితంగా తెలియదు. కానీ జానీ మాస్టర్ అనే పర్సన్ ఎవరికి శత్రువు కాదు, ఎవరితో శత్రుత్వం లేదు. కానీ జానీ మాస్టర్ మీద ఇంత చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు? అదే అంటే ఒకటి, ఇది ఈ పిటిషన్ వీళ్ళు పెట్టారు అయిపోయింది, తర్వాత అవార్డు వెనక్కి వెళ్ళిపోయింది, తర్వాత ఇప్పుడు బెయిల్ అయింది. అవార్డు ఇప్పుడు హోల్డ్ లోనే కదా పెట్టారు, హోల్డ్ లో పెట్టారు. ఓకే, ఇప్పుడు బెయిల్ అయింది బయటకు వచ్చారు. అయితే ఆ బెయిల్ వచ్చిన సంతోషం కూడా ఉండకూడదు కదా, వెంటనే ఏదో ఒకటి వేయాలి కదా. సో పుష్పాలో నీకు క్యాన్సిల్ సాంగ్ చేసుకుంటున్నాము అని చెప్పి అది ఎప్పుడైనా చెప్పుండొచ్చు, 4 రోజుల క్రితం చెప్పుండొచ్చు, 1 వారం రోజుల క్రితం కూడా చెప్పుండొచ్చు, లేదు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత కూడా చెప్పుండొచ్చు. కరెక్ట్గా ఆయనకి బెయిల్ గ్రాంట్ అయింది అని తెలియగానే ఇక్కడి నుంచి న్యూస్ వస్తుంది. అంటే అది కోయిన్సిడెన్స్ అయ్యచ్చు, యాదృచ్ఛికం అవ్వచ్చు, లేదు మోటివేటెడా అనే జనాలకి డౌట్ వచ్చే అవకాశం లేకపోలేదు. ద టైమింగ్ ఆఫ్ ద న్యూస్ దట్ గివ్స్ అస్ ఎ డౌట్, అందరికీ కూడా ఒక డౌట్ వస్తుంది, కావాలనే ఎవరన్నా ఇట్లాంటివి చేస్తున్నారా, ఆయన ఏ రకంగానూ సంతోషంగా ఉండడం చూడడం ఇష్టం లేదు, ఆయన బయటకు వచ్చేటప్పుడు ఏదో రకంగా ఆయన బయటకు వస్తున్నాడు సంతోషంగా, లేదు ఆయనకి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినిపించాలని. సరే, నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన కూడా చేస్తానని, ఎందుకు ఆ వాతావరణంలోకి నేను వెళ్ళడం అని చెప్పి ఆయన దూరంగానే ఉండే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. సో ఆయన ప్రకటించడం కన్నా మనమే ముందు ప్రకటిస్తే, నేను అది చేయను అని చెప్పి ఆయన ప్రకటించడం కన్నా మనమే ముందు ప్రకటించాలని, ఇంకా రకరకాల కోణాలు మనం చూడవచ్చు. ఏదైనా కూడా కరెక్ట్గా ఆ టైమింగ్ అనేది, అంటే ఒక జడ్జి తీర్పు ఇచ్చిన తర్వాత నేషనల్ అవార్డు పోయింది, ఇంకో జడ్జి వేలు ఇచ్చిన తర్వాత ఈ మంచి టాప్ మోస్ట్ సినిమా కదా ఇండియాలో పుష్ప 2 అంటే పాన్ ఇండియా మూవీ, ఇప్పుడు ప్రెస్టీజియస్ బ్యానర్, అది అంత బ్యానర్లో ఆయనకి అవకాశం పోయింది. సో ఒక నేషనల్ అవార్డు పోయింది, ఒక నేషనల్ పాన్ రేంజ్ సినిమాలో ఆయనకి అవకాశం పోయింది. సో ఒక తప్పుడు కేస్ ఒక మనిషికి ఎంత నాశనం చేయగలదు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ నిజంగా.